అట్లా వస్తే ఎలక్షన్ అలా ఇంత గడబిడ ఉండదు. ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివడివి ఆరోపణలు దుమ్మురేగినట్టు లొల్లి లొల్లి డబ్బు సంచులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా దేశాలు ఏవైతే డెమోక్రటిక్ మెచ్యూరిటీ వచ్చిందో, రాజకీయ పరిణతి పెరిగిందో, ప్రజలు విచక్షణతో ఓటేస్తూ ఉన్నారో, అక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు తయారవుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరు నేను ఇంకొక రెండు విషయాలు మీకు మనవి చేసి విషయంలోకి పోదాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఏకైక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటు ఆశామాసిగా అలవోకగా వేయద్దు. చూడు నాలుగు డబ్బులు ఇచ్చిందని వేయద్దు. చూడు మా బావమరి చెప్పిండు, మా చిన్న ఆయన చెప్పిండు అని వేయద్దు. విచక్షణతోని మనం ఆలోచన చేయాలి. లొల్లి పెట్టద్దు. మనం బాగా ఆలోచించి 10 మందితో చర్చించి నిజమేందో అబద్ధమేందో తేల్చాలి. ఇదివరకు కూడా ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలామంది గెలిచినారు, ఎమ్మెల్యేలు అయింది, గవర్నమెంట్ వచ్చినాయి, మీరు అందరు చూసినారు. ఇప్పుడు కూడా మళ్ళా మూడవసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతాడు, ఎవడో ఒకడు గెలుస్తాడు, అయిపోతుంది. కానీ మీ కథ అక్కడికే అయిపోదు. మీరు వేసే ఓటు ఏం చేస్తుంది? మీ తలరాతను మారుస్తుంది. 5 సంవత్సరాల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్టీకి ఒక మనిషి నిలబడతాడు, బీఆర్ఎస్ నుంచి బాలకసుమన్ నిల్చున్నాడు, కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వచ్చిండు, అర్జెంటుగా కండువా మార్చేసి మొన్నటిదాకా ఒక ముసుగులో ఉండే మళ్ళీ కొత్త ముసుగు వేసుకొని ఒక ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండు. అట్లనే బీజేపీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఉంటే ఒకరో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి. అభ్యర్థి చరిత్ర, అభ్యర్థి గుణము, ప్రజల కోసం ఎంత పాటు పడతాడు, అభ్యర్థి మంచి చెడ్డ తప్పకుండా విచారించాల్సిందే. దానికంటే ముఖ్యమైనటువంటిది, అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉన్నది, ఆ పార్టీ చరిత్ర కూడా మీరు ఆలోచన చేయాలి. నేను ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పింది ఇందుకోసమే. ఆ పార్టీ నడవడిక ఎట్లుంటుంది, ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఎట్లుంటుంది, వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది మీరు బాగా విచారించాలి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుతోనే కథ ఆగదు. ఇక్కడ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఏ ప్రభుత్వం ఉంటే మనకు లాభం జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఉంటే మనకు బాధ్యతతో పనిచేస్తుంది అనేది వాళ్ళ చరిత్రను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ యొక్క దృక్పథాన్ని, వాళ్ళ ఆలోచన సరళిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టిగానే ఆశామాషిగా తమాషా కోసం ఓట్లు వేస్తే మన బతుకు కూడా ఆశామాష అవుతుంది, అట్లా కానియద్దు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ చైతన్యం బస్సు బంద్ చేయమని చెప్పారు. ఆ చైతన్యం మన లోపల రావాలి, వస్తేనే మనం బాగుపడి ముందుకు పోతాం. పార్టీల చరిత్ర అని నేను చెప్పిన, ఒక పార్టీకి అయితే చాలా ఘనమైన చరిత్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందనే ఉంది. ఇది ఎప్పుడో 100 ఏళ్ల కింద పుట్టిన పార్టీ కాదు, 24 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి, ఇంకా వేరే పని లేదు దీనికి. మళ్ళీ తర్వాత బాధ్యత ప్రజలిస్తే తెలంగాణను చక్కదిద్దడం, ఈ రెండే పనులు.